Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామోజీరావు గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన వెనక్కి ఇచ్చేసాడు, మనం ఇవ్వక్కర్లేదు, మనం తీసుకుని హెచ్ఎఫ్ అని చెప్పి డిపాజిట్ తీసుకుని ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఈ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పాను. అలాగే ఒకసారి చట్టవిరుద్ధంగా తీసుకున్న డిపాజిట్లు కనుక వెనక్కి తిరిగి ఇచ్చేస్తే కాంపౌండ్ చేసేసాం, డబ్బు ఇచ్చేసావు కాబట్టి మీకు చట్టం నుంచి పోయింది అంటే దొంగతనం చేసిన సొమ్ము వెనక్కి ఇచ్చేస్తే క్రిమినల్ కేసు తీసేస్తారనమాట. ఇది తప్పు అని చెప్పాను. ఈ రెండు తప్పుల వల్ల సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద మళ్ళీ రేపు సోమవారం నాడు ఉంది, వెళ్తాను, నేను చెప్పవలసింది చెప్తాను, కోర్టు వారు ఏం చెప్తే జరుగుతుంది. చేయవలసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ ఆవేళ వాళ్ళ తరఫున ఎవరో అటెండ్ అయ్యాడు కానీ ఆయన చెప్పవలసినటువంటి ఏం మాట్లాడలేదు, మాట్లాడకుండా కూర్చున్నాడు, ఆయన కేసు కొట్టేశారు. ఇవాళ తెలంగాణ గవర్నమెంటు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వేయాలి, అసలు ఆ వేయమనే కోరాను నేను. వాళ్ళ ఈపోతే నేనేం చేయను? మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ గొడవ మొత్తం తెలిసి ఉండాలి, ఎందుకంటే రాజశేఖర రెడ్డిదే కదా, రాజశేఖర రెడ్డినే ముద్దాయి చేశాడు, ఆయన చేస్తే కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. నో, నువ్వు వాళ్ళు సీఎం మీద అలా మాట్లాడడానికి వీలేదని, సీఎం నా మీద కక్ష కట్టి నేను సీఎం చేస్తున్న అవినీతిని అంతా బయట పెడుతున్నాను అనేటువంటి కక్షతోటి నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి నాకు స్టే ఇప్పించవలను అని చెప్పి పెట్టాడు. పెడితే కోర్టు చెప్పింది తప్పని వాళ్ళ మాట్లాడకూడదు, సీఎం కట్టేంటి, సీఎం తన డ్యూటీ చేస్తున్నాడు, ఆయన చేసే డ్యూటీలో పొరపాటు ఉంటే కోర్టుకు వచ్చావు, బాగానే ఉంది, సీఎం రాజశేఖర రెడ్డి అన్న పదాలు విత్డ్రావు అని విత్డ్రా చేయించారు. ఆయన డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి నన్ను టార్గెట్ చేశాడు అనేటువంటి స్థాయిలో కోర్టులో వేశాడు. సరే, ఆయన కోర్టులో స్టే ఎందుకు ఇచ్చారప్పుడు మొత్తం లిస్టు చూపించాడు ఆయన, నాకు ఏగో ఆస్తులు ఉన్నాయి, మార్గదర్శి చిట్ ఫండ్స్ 3,000 కోట్లు, రామోజీ ఫిల్మ్ సిటీ 5,000 కోట్లు, ఉషాకరణ్ మూవీస్ 2,000 కోట్లు, 8,000 కోట్లు ఉన్నాయి నాకు, నా బాకీ నేను తీర్చేస్తాను అని చేత నాకు స్టే ఇప్పించండి, ఇప్పుడు కానీ నా మీద మీరు తీసుకెళ్ళి ఏ జైల్లోనో పెట్టి గొడవ చేశారంటే మాత్రం ఆ బాకీలు తీర్చలేను అని చెప్తే కోర్టు వారు ఇవన్నీ చూసి ఓకే అని స్టే ఇచ్చారు. ఈ స్టే ఇచ్చిన కొన్నాళ్ళకే నా మీద ఒక దావా చేశారు డ్యామేజెస్కి, ఇప్పటికీ నడుస్తుంది అది. అందులో ఏమన్నారు, వాళ్ళ మార్గదర్శికి రామోజీరావుకి సంబంధం ఏంటయా, మళ్ళీ వాళ్ళే ట్రయల్ కోర్టులో మార్గదర్శికి రామోజీరావు గారికి సంబంధం లేదు, సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రం మార్గదర్శి మాదే 3,000 కోట్లు అని అక్కడేశారు. ఇవన్నీ బయటికి రావాలంటే రామోజీరావు గారు అలా దాన్ని కేసులు స్టే చేసుకుని ఒక పుష్కర కాలం నడపగలిగాడు ఆయన, ఎందుకంటే ఆయనకి ఆ నెట్వర్క్ ఉంది, ఆ డబ్బులు ఉన్నాయి, ఆ నడిపించగల సమర్థత ఉంది. ఇవతలేపు స్టేట్ గవర్నమెంట్లు రాజశేఖర రెడ్డి గారికి పోయిన తర్వాత రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ సరే చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా కోర్టుల్లో భగవద్గీత తీసేసి ఈనాడు పేపర్ పెట్టామన్నాడు మొన్న. మనం చెప్పాడు కదా, ఈనాడు అంటే భగవద్గీతట, ఖురాన్ట, బైబిల్ట, అంటే రామోజీరావు గారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఎవడో అనుకోం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో అనుకున్నాం, వారు కూడా చేయకపోతే వారికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుడు అవుతాడు. ఆయన వల్ల నాకు వచ్చిన అభ్యంతరం లేదు, నాకు పోయిన సొమ్మేం లేదు, నా సొమ్ము నాకు వెనక్కి ఇచ్చాడు ఆయన. ఒక చట్టాన్ని ఇలా తప్పుగా అన్వయించినప్పుడు దాన్ని రైట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, నువ్వు రైట్ చేయించు, చేయించి డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు కాబట్టి యాజ్ ఎ స్పెషల్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈయన్ని డిశ్చార్జ్ చేస్తున్నాం, చేసే రామోజీరావు తప్పులేదు, కానీ ఈయన డిశ్చార్జ్ చేయడం ద్వారా ఇంకొక 10 మంది నేరస్తులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఈయన ఒక్కడిది చేసాం, ఇంకా ఇక ముందు ఇలాంటివి చేస్తే ఒప్పుకోమని. అది రామోజీరావు గారి ఇష్యూలో సరిపోయిందా నీకు? ఏపీ గవర్నమెంట్ ద్వారా అప్పీల్ చేయాలండి, వారికి తెలియదని నేను లెటర్ రాశాను, తెలియకపోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు విడిపోయిన ఆఖరి రోజున ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా పార్టీ చేయండి, అలాగే ఆ రోజున ఛార్జ్షీట్ వేసినటువంటి కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నాడో ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు, ఆయన్ని కూడా పార్టీ చేయండి అని అడిగింది, చెప్పింది ఆర్డర్స్, సుప్రీంకోర్టు అడగటం ఏంటి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది చేయమని. ఇద్దరిని పార్టీ చేసి రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీ చేసి వేశాం, ఎందుకంటే ఈ లోపల రిజర్వ్ బ్యాంకు వైవీ రెడ్డి గారు ఒక ఆత్మకథ రాశాడు, తెలుగులో రాశాడు ఆయన. ఆ ఆత్మకథలో ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే 2005లో అంటే నేను మొదలు పెట్టడానికి సంవత్సరం ముందే కర్ణాటక నుంచి కంప్లైంట్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్కి, ఏమని వీళ్ళు ఇలాగ కలెక్ట్ చేస్తున్నారు, ఇది ఇల్లీగల్ అని. వెంటనే రిజర్వ్ బ్యాంక్ వారు మార్గదర్శి వారికి నోటీస్ ఇచ్చారట, ఆ నోటీస్కి మార్గదర్శి వారు రిప్లై ఇచ్చారట, ఆ రిప్లై రిజర్వ్ బ్యాంక్ అంగీకరించలేదు, అంగీకరించకుండా కుదరదు ఇది, నువ్వు డబ్బులు వెనక్కి ఇచ్చేయని చెప్పేసి వాడిని ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేశారు.
ఎందుకు చేశామో కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి ఈ టైంలో ఇచ్చేస్తానంటున్నాడు కాబట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకని. 2005లో ఎవరండి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్? ఆయనకి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు జరగవు. చిదంబరం గారు వైవీ రెడ్డి గారు కలిసే ఈ రామోజీరావు గారికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈయన కట్టేయకుండా ఈయన ఏం చేశాడంటే ఇంకా వసూలు చేస్తున్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటిది వెనక్కి కట్టే అన్నటువంటి దాన్ని పక్కన పెట్టి మీ లెక్క ఏంటని ఆయన ఇంకా వసూలు చేస్తున్న బట్టే ఇది బయటకు వచ్చింది. ఆ వాళ్ళ నుంచి ఆయన వెనక్కి కట్టేస్తూ ఉండుంటే గొడవ లేదు అసలు. ఇది స్థూలంగా రా నేను ఎలాగో బుక్ రాస్తున్నాను, కోర్టులో ఉంది కాబట్టి రాయలేదు. బుక్ వస్తుంది ఒక 300-400 pages. లీగల్ వాళ్ళకు కూడా చాలా ఎన్ని రకాలుగా ఒక కేసుని ఎన్ని రకాలుగా ఆపుకుంటూ రావచ్చు. నీ చేతిలో డబ్బుంటే నువ్వు ఏమైనా చేయొచ్చు అనడానికి ఉదాహరణ ఈ కేసు అవ్వబోతోంది. ఈ కేసు మీదే. ఈ కేసు చేసినట్టుగా ఇండియాలో ఒక కేసు ఉండదు. ఇలాంటి నేరం చేసిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు. రామోజీరావు గారు ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి ఆయనకి బీజేపీ వారు పద్మవిభూషణ్ ఇచ్చారు. చిదంబరం గారును వైవీ రెడ్డి గారు కలిసి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆయన మాజీ కమ్యూనిస్టు, ఇంకే పార్టీ కావాలి? సరే, తెలుగుదేశానికైతే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. మొన్నటి వరకు రాజగురు అనుకున్నాం, కాదు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా ఆయన ఎవరేం చేయగలరు, ఏ పార్టీ ఏం చేయగలరు? చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆరాధ్య దైవ రూపంలో వస్తాడా, లేదు జగన్మోహన్ రెడ్డికి నా తండ్రే నాకు దైవం ఆయన చెప్పిన దాని లైన్లో నేను వెళ్తాను అనుకుంటాడా? అది తేలుతుంది. ఇంకా టైం ఉంది కదా, మనం ఇచ్చాం ఇప్పటివరకు వేయలేదని నేను వేసాను. వాళ్ళు ఎవరైనా వేస్తే నా పాత్ర ఉండదు. చూద్దాం ఏం చేస్తారు.